కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యవర్గ సమావేశాన్ని శంకవరం మండలం సీతంపేట కార్యవర్గ సభ్యులు అదట్ర వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జిల్లా యువమోర్చా అధ్యక్షులు సురేంద్ర మోహన్ అనపర్తి వెంకటేష్లు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై మండిపడ్డారు హిందూ సనాతన ధర్మాలను మంట కలిపే విధంగా నిన్నటి రోజున అయ్యప్పమాల ధరించి మరొక మత టోపీని పెట్టుకుని హిందూ సంస్కృతిని మంట కల్పారని అనిల్ కుమార్ యాదవ్ పై విరుచుకుపడ్డారు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కోట్లా ప్రతినిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తుంటే సిఎం జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ల పాలన కొనసాగిస్తున్నారని దుయబట్టారు నియోజకవర్గంలో ఉన్న ఆంధ్ర శబరిమల రహదారి పరిస్థితి అధ్వనంగా ఉన్న గత ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారణమన్నారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి చరమకీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సింగిలిదేవి సత్యరాజు వీరేంద్ర తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మెట్రోపాలిటిక్స్కి ఒక బయోకెమికల్కి అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇక్కడ స్థలం కల్పించకపోవడం అలాగే ఇక్కడ ఉన్న యువతకు ఏ ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఇక్కడ ఉన్న లోకల్గా దాడిశెట్ రాజా గారు వాళ్ళ వ్యక్తిగత యొక్క మనుషులకే వాళ్ళు సురేంద్రమోహన్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చేశారనేటువంటి మరి అని తెలియజేశారు ఈరోజు మాది మా పార్టీ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి ఇరవై రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బర్బలిస్తుంది వీళ్ళు ఐదు సంవత్సరాలు ఈరోజు ఉంటారు పోతుంటారు భారతీయ జనతా పార్టీ అనేది పోయేది కాదు మిగతా ఈ రెండు రాష్ట్రాలంటూ కూడా ఇరవై రెండు జాబితాలో చేరబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మరి మన కాకినాడ పార్లమెంట్లో పత్తిపాటి నియోజకవర్గంలో మరి గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఇక్కడ ముందు గత ప్రభుత్వంలో చేసిన ఎమ్మెల్యేని నువ్వే తినేసావు ఇప్పుడు ప్రెజెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేని నువ్వు ఇది తినేసావు అని అంటున్నారు ఇది అభివృద్ధి మాత్రం ఏం జరగటలేదు మరి రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా ఆంధ్రశరే యాత్రకు వస్తున్నారు ఈరోజు రోడ్డు చూసి పరిస్థితి మాల వేసుకొని మసీదుకి వెళ్ళి పైన ఏమో టోపీ మధ్యలో ఏమో విభూది మెడలో ఏమో అయ్యప్ప మాల దుస్తులేమో నల్లటి దుస్తులు పైన తెల్లటి టోపీ అంటే మరి ప్రపంచంలో ఈ విచిత్రమైనటువంటి దృశ్యాన్ని మరి ఇంకెక్కడా చూడం విపరీతమైనటువంటి పోకళ్ళు అయ్యప్పమాల వేసుకొని మామూలుగా మనం అశుద్ధి దగ్గరికి వెళ్ళం లేకపోతే కొన్ని పనులు చెయ్యం నువ్వు అయ్యప్పమాల దేవుడి మీద విశ్వాసంతో వేసుకున్నావా లేకపోతే నీ డ్రామాలు చేయడం కోసం నువ్వు అయ్యప్ప మాల వేసుకున్నావా అనిల్ అని చెప్పి ఈరోజు భారతీయ జనతా యువ మోర్చాగా నిన్ను ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఆ ఎంపీ విజయసాయి రెడ్డి విజయసాయిరెడ్డి గారి యొక్క వయసుకి విజయసాయిరెడ్డి గారు మాట్లాడే మాటలకి ఏ